ఉల్లిగంటల నుంచి వచ్చేస్తున్నాడు మా బిచ్చప్ యాదమ్మ రాజు. ఊరుంటే అమ్మో ఎంత పూపుంటే అమ్మో ఎంత కూరుంటే అమ్మో ఎంత పూపు. గెటప్ ఏం తెలుసా, బిచ్చపల్లి గెటప్. ఇంత ముందుకు బిచ్చపల్లి ఒకటి చేసిన దాని సీక్వల్ ఇది, అది ఫ్లాప్ అయింది, ఇది కూడా అంతేనా? ఇది అట్ర ఫ్లాప్ అయితే. కొంతమంది ఎట్లుంటారు తెలుసా, అన్న పని చేయడానికి బద్దకం అన్న, వాళ్ళు తెలివితోటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పేపర్లు ఇచ్చి అడుగుతారు, జస్ట్ కాలేజీలో పోతారు పేపర్లు ఇస్తారు. స్ట్రైట్ పోయి రైట్ తీసుకో, పెద్ద గుడి ఉంటది, అట్లని స్ట్రైట్ తీసుకో, పెద్ద గ్రౌండ్ ఉంటది, అదే అడ్రస్. ఏ పెళ్లి కార్డు ఇది? నా పేరు ముఖేష్, నాకు పిచ్చకి రోజు రోడ్ల మీద తిరుగుతున్నాను. డబ్బులు ఇవ్వని ప్రతి ఒక్కరికి ఇలాగా పేపర్ ఇచ్చి నేను మూగోడిని చెవిటోడిని అని నమ్మిస్తున్నాను. దయచేసి ఇది నమ్మి మీరన్నా నాకు ఒక 2 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మాట్లాడు. మాట్లాడడానికి రాదు. నేను మాట్లాడేది నీకు వినిపించట్లేదు కదా? అప్పుడప్పుడు వినిపిస్తుందా? నేను మాట్లాడుతున్నాను, నాకెందుకు అనిపిస్తుంది? మీ భ్రమ మేడం. అయ్యో ఎంత కష్టం వచ్చింది ఏంటి నీకు ఇంత చిన్న వయసులో? అందుకని అడుగుతున్నా. ఎంత మాత్రం కావాలి నీకు? మీరు ఎంత ఇస్తే మీ ఆస్తి అయినా ఓకే. నా ఆస్తి రవి, తీసుకోవాడిని. నా పరిస్థితి వాటర్ ట్యాంకర్ లాగా అయింది. ఇంకో 4 ఇస్తే నేను అందరికి పంచుకుంటాను. ఇట్లా పేపర్లు ఇచ్చి కొంతమంది ఆడుకుంటారు, ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా, అన్ని సక ఉంటే బిడ్డని ఆడుకుంటారు. నువ్వు అనుకో, సపోజ్ నువ్వు రానా బాబు, నా బిడ్డ పాలు నెల అవుతుంది బాబు, 10 రూపాయలు ఇచ్చే పోసా పాలు పోస్తా కొంచెం. ఈ గుడ్లో కూడా ఏంటండి సార్? మీ ఎట్లా అనుకోకుండా సార్, వారం నుంచి ఏం తినలేదు సార్. నేను నీకంటే పెద్ద బిచ్చపోండి. అయినా పర్లేదు సార్, ఏం సార్. థ్యాంక్ యూ సార్. నా బిడ్డకి నమ్మ కూడా వదిలేసిందమ్మ కొంచెం. అమ్మా 2 రూపాయలు ఉంటాయి అమ్మా. నేనే బిచ్చపోనంటే రాగన బిచ్చపోలు. ఇంకో కొంతమంది ఉంటారానా, వాళ్ళు ఇంకా పెద్ద యాక్టర్, వాళ్ళు చేలు ఉంటారు ఇట్లా పెట్టుకుంటారు. సార్ సార్ చేతులు లేవు సార్, ప్లీజ్ సార్ ఒక 2 రూపాయలు ప్లీజ్ సార్. లేవరా డబుల్ ఫోర్ సిగ్గుచారా మిమ్మల్ని ఉందా? పైసలేనికి రాదేమైన బిల్ల పోటానికి మాత్రం వస్తాయి, నీ వల్ల చేయక రాబోయింది ఇప్పుడు. మేడం పైసలు ఫస్ట్. అసలు అసలు నీ చెయ్యలా పోయింది. నేనే లోపల పెట్టుకున్నా, మీకు తెలిసలేదా? ఒక్క చేయలేదు, ఒక్క చేతితో ఏం పని చేయలేకపోతున్నా. సరే నీకు డబ్బులు ఇవ్వాలంటే ఒక్క పాట నా కోసం ప్లీజ్. ప్రియ రాగాలే గుండెలో ఉన్న పొంగుతున్న ఈ వేళ చెయ్యాలి మనుకుల కాయం, చెయ్యాలి సరసుల నాయం. లాస్ట్ టేక్ రిక్వెస్ట్ ఏక్ ఇంగ్లీష్ గానా, ఐ యామ్ ఫ్రమ్ యుఎస్ బేసిక్లీ. ఓకే వాట్ దిస్ అబ్బో. ఓ శశి లేడీ ఓపెన్ గంగమ్ స్టైల్ అన్న. ఇంకో కొంతమంది ఎట్లుంటారు తెలుసా, ఏముండరు, సైలెంట్, ఒకటే వాడు చాయ్ బండి, సీరియల్ బండి, పండగ పేరు పోతున్నారు. పైసలు 5 రూపాయలు. ఇంకో కొంతమంది బిచ్చపల్లి ఎట్లుంటారు తెలుసా, వీళ్ళు కావాలనే చేతికి ఏమైందండి? బెనికింది మేడం ప్లీజ్. యూ ఐఎమ్ సో సారీ. అసలు ఎలా? అరే రాజు కొత్త సినిమా ఫ్లాప్ అంటారా? ఇట్టు ఇట్టు సూపర్ ఇట్టు ఎవరన్నారు సూపర్ ఇట్టు? మీరు ఇందాక చేతులు ఏమన్నా ఇలా అన్నారా? మీకు కలగా అన్నారు మేడం. ఎప్పటి నుంచి? అరే అరే మన గోలి గారికి పెళ్లి సందర్భం. లేదు నేను చేసుకుంటాను, నేను చేసుకుంటా. కిరికిరి మల్కా గిరి కల కదా ఇదంతా. నో ఇట్స్ అ డ్రీమ్.
ఇంకోటి నా కొంతమంది ఉండరు, వాళ్ళకి అన్ని సక్క ఉంటాయి. బద్దకం ఎండలో వండుకుంటారు బర్ర బట్టలిపేసి. పది రూపాయలు వేసిపోయిండ. అందరు లేనప్పుడు పోయి పక్కన పోయి మంచి లెక్క పెట్టుకుని మంచిగా ఇంటికి పోతాడు. ఇట్లుంటాయన కొంతమంది, కొంతమంది ఉంటారు అన్న ఎంత ఇన్నోసెంట్ వేస్తారు, వాళ్ళకి ఏం తెలియదు ఎంత ఇన్నోసెంట్ అంటే అంత ఇన్నోసెంట్. ఇప్పుడు చేసి చూపిస్తా. మనసులో రాగం వేణు తినే, మేఘం మురిసి పాడినే, కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే, తన వారి పిలుపుతో ఆశలు వెళ్ళు ఆయనే, ఊహలు ఓయలు తినే, ఆశలు వెళ్ళు ఆయనే, ఊహలు ఎలుపెనే. చినుకు రాక చూసి మది చిందులేసెనే. సొసైటీలో ఎంతో మంది మంచోళ్ళు ఉంటారు, దాంట్లోకి వెళ్ళి కామెడీ తీసుకుంటే ఇట్లుండే. అందరినీ నవ్వించడం మాత్రం చేసిన, ఎవరిని ఉద్దేశించి మాత్రం కాదమ్మా, క్షమించండి.